లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే భారతదేశము చైనా ఈ ఎల్ఏసి దగ్గర ఒక యుద్ధానికి రెడీ అయిపోయి ఉన్నారు. ఇక యుద్ధం ఎప్పుడు వస్తో తెలియదు, కానీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వింటర్ దాకా కూడా ఈ కాన్ఫ్రంటేషన్ అంటే ఈ ఫేస్ ఆఫ్ అనేది కొనసాగుతుంది అని చెప్తున్నారు. అంటే అటు చైనా సైన్యం ఇటు భారత సైన్యం వీళ్ళు చలికాలంలో అక్కడ ఉండడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇది చాలా చాలా ప్రమాదకరమైన విషయం. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఇప్పుడు నన్ను నేను ఒక సైనికుడిగా ఊహించుకున్నాను, అలాగే మీరు మిమ్మల్ని ఒక సైనికుడిగా ఊహించుకుంటే అప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అంటే మీ జీవన విధానం ఎలా ఉంటుందని ఒకసారి చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సో మన రక్షణ కోసం అక్కడ ఒక సైనికుడు అటు మన శత్రువులతోనూ పోరాటం చేస్తూ ఉంటాడు, అలాగే అక్కడ ఉండే హార్ష్ కండిషన్స్, అక్కడ ఆ కొండలతో ఆ వాతావరణంతో కూడా పోరాటం చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు హైదరాబాద్లో నివసించండి, వైజాగ్లో నివసించండి, లేదా విజయవాడ, గుంటూరు, వరంగల్ ఎక్కడైనా నివసించండి, మీరు ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళారు, అంటే ఒక సోల్జర్గా వెళ్ళారు ఊహించుకోండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఢిల్లీ నుంచి ట్రక్లో మిమ్మల్ని లేక్ తీసుకువెళ్తారు. ఈ లేక్ అంటే ఏమిటి అంటే లడాక్ యొక్క రాజధాని. అంటే ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఈ లేక్ నుంచే మీకు జరుగుతుంది. అంటే ఈ సరుకులు తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఎక్విప్మెంట్, అలాగే తక్కిన వ్యవహారాలు అన్నీ కూడా ఈ లేక్ ప్రథమ కేంద్రంగానే జరుగుతూ ఉంటుంది. సో ఈ లేక్ మీరు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే మిమ్మల్ని ఒక ట్రక్లో కూర్చోబెట్టుకొని వీళ్ళు ఇంకా పైకి, అంటే ఎక్కడికి, ఇప్పుడు చైనా సైన్యం ఎక్కడైతే వాళ్ళు మోహరించబడి ఉందో, అంటే దాన్ని గాల్వాన్ వ్యాలీ అంటాం చూసారు, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తారు. అంటే మీరు యూనిఫామ్తో ఉంటారు, ట్రక్ దిగుతారు. మీరు ఎంత హైట్లో ఉంటారంటే 14,000 అడుగులు. ఇప్పుడు నన్ను నేను ఒక సైనికుడిగా ఊహించుకున్నాను అనుకోండి, నేను మాక్సిమం ఎక్కడ బద్రీనాథ్ పైన ఉండే మనా వ్యాలీ వెళ్ళాను. అది ఎంత, వసుధారా ఫాల్స్ అంటే 10,500 అడుగులు. అలాగే కేదార్నాథ్ వెళ్ళాను, అక్కడ 11,500 అడుగులు. అంతే, నేను చూసిన హైట్స్ ఇంతే. అమర్నాథ్ యాత్ర చేయలేదు, కైలాస మానస సరోవరం యాత్ర చేయలేదు. ఇవైతే ఇంకా కూడా పైన ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది, నేను చూసింది 11,500 మ్యాక్సిమం హైట్స్, కానీ మీకు అక్కడ గాల్వాన్ వ్యాలీ ఏకంగా 14,000 అడుగులు ఉంటుంది. ఎంత చలి ఉంటుందంటే మనం చెప్పలేం. సో అక్కడ మీరు ఉన్నారు. సో ఇక్కడ ఏమైపోయింది, ఇది మీకు 14th కార్ప్స్ అనే ఒక డివిజన్లోకి వస్తుంది. నిన్న ఒక మిత్రుడు, మీరు కార్ప్స్ అంటున్నారు, కార్ప్స్ అంటే శవము కదా అని చెప్పి చెప్పారు. ఇక్కడ ఇంగ్లీష్ చాలా తిరకాస్తు కలిగిన ఒక భాష. మీరు చూడండి, ఆర్ అనేది ఒక కాన్సనెంట్, దీని తర్వాత ఇంకో కాన్సనెంట్ వచ్చింది అనుకోండి, యాక్చువల్గా ఆర్ అనేది సైలెంట్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఏం చెప్పాలి, 14 కార్ప్స్ అనే అనాలి. కానీ నేను కార్ప్స్ అన్నాను అనుకోండి, మీరు పోలీసులను అనుకుంటారు. సో ఇప్పటి నుంచి నేను ఏంటంటే ఆర్ సైలెంట్ చేసి కార్ప్స్ అనే చెప్తాను. సో ఇప్పుడు మీరు ఒక సోల్జర్గా ఏమైపోయారు, ఈ 14th కార్ప్స్ డివిజన్లోకి ఉన్నారు. అక్కడ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ గారు మీకు అక్కడ పోస్టింగ్ వేచి 1 సంవత్సరం పాటు మీరు అక్కడ ఉండాలని చెప్పారు. 1 సంవత్సరం పాటు ఆ చలిలో, అంటే చలికాలం రాబోతుంది, అక్కడ -50 డిగ్రీలు ఉంటుంది. అప్పుడు మీరు అక్కడ ఎలా ఉంటారు, తక్కిన వాళ్ళు ఎలా ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏమైపోయింది, మీకోసరము ఇండియన్ ఆర్మీ, భారత ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో మీకు తెలుసా, ఏకంగా 10 లక్షలు. అంటే మీ యూనిఫామ్ అవ్వచ్చు, మీ ఆహారం అవ్వచ్చు, అక్కడ టెంపరీ షెల్టర్స్ మీరు వేసుకుంటారు చూసారా, అందులో దీపాలు వెలిగించుకోవడానికి కిరోసిన్ ఖర్చు, అలాగే హీటర్స్ కూడా ఉంటాయి కొన్ని దగ్గర. సో ఇవన్నీ కలుపుకున్నప్పుడు మీకు 1 సంవత్సరానికి అయ్యే ఖర్చు 10 లక్షలు. సో ఇంత అమౌంట్ని ప్రతి ఒక్క సైనికుడి మీద భారత ఆర్మీ అనేది ఖర్చు పెడుతుంది. దీనికి శాంక్షన్స్ అనేది భారత ప్రభుత్వము ఇస్తుంది. ఇప్పుడు మీకు లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ గారు మీకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఏంటంటే మీరు శ్రీనగర్ వెళ్ళి, అంటే ట్రక్లో వెళ్ళి, అక్కడ నుంచి సరుకుల్ని మీరు లేక్ తీసుకురావాలి. లేక్ నుంచి గాల్వాన్ వ్యాలీ దాకా మీరు ఈ సరుకుల్ని చేర్చాలని చెప్పి మీకు ఒక డ్యూటీ ఇచ్చారు. సో ఇప్పుడు శ్రీనగర్ అంటే ఏంటి, జమ్మూ అండ్ కాశ్మీర్ రాజధాని. శ్రీనగర్ నుంచి మీరు లేక్ రావాలి అన్నప్పుడు మీకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి రోహ్తాంగ్ టన్నల్ అంటారు, రెండోది సోజీలా అంటారు. ఈ సోజీలా, రోహ్తాంగ్ టన్నల్ ఇవంతా కూడా చలికాలంలో మంచుతో కప్పబడిపోయి అటు నుంచి ఇటు నుంచి అటు ట్రక్కులు వెళ్లే పరిస్థితి ఉండనే ఉండదు. చాలా భయంకరంగా ఉంటుంది మంచు. అక్కడ -20-25 డిగ్రీలకు పైన మీకు మంచు ఉంటుంది. రోహ్తాంగ్ పాస్ వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే కులు మనాలయ నుంచి మీకు 60-70 కిలోమీటర్లు రోహ్తాంగ్ పాస్ అనేది వెళ్తారు. ఇక్కడ లా అంటే ఏమిటి అంటే పాస్ అని అర్థం. అంటే ఒక కొండ మార్గము, ఒక జంక్షన్ అని కూడా అనొచ్చు. సో ఇలాగ మీరు ఈ రోహ్తాంగ్ టన్నల్ నుంచి కానివ్వండి, అలాగే సోజీలా నుంచి మీరు ఈ ట్రక్కులను తీసుకువెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే వింటర్ వచ్చేసింది కాబట్టి. అప్పుడు మీకుండే మార్గం ఏంటంటే వీటికన్నా పైన మీకు ఏమంటే బారాలచా లా అని అంటారు, అలాగే థ్యాంగ్ లాంగ్ లా అని అంటారు. ఈ మార్గం గుండా మీరు లేక్ దాకా రావచ్చు. కానీ ఇవి ఈ రోహ్తాంగ్ కన్నా చాలా చాలా ఎత్తు ప్రదేశాలు. ఇక్కడ కూడా మంచు ఎక్కువ ఉండొచ్చు, కానీ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉండడం వలన ఈ మార్గాలను వీళ్ళకి ఒకసారి ఎమర్జెన్సీకి వాడుతూ ఉంటారు చలికాలంలో. సో ఇలాగ మీరు ఏం చేస్తారు, శ్రీనగర్ నుంచి లేగుకు ఒక ట్రక్కులో మీరు
ఈ సరుకులు తీసుకొస్తారు. చాలా చాలా కష్టంగా ఉంటుంది. కానీ మీకు ఏంటంటే ఈ ట్రక్కులో మీరు 10 టన్నుల సరుకులు మాత్రమే మీరు మొయ్యగలరు. కానీ మీకు ఒక రౌండ్ ట్రిప్ అంటే శ్రీనగర్ నుంచి లేగకు ఒక రౌండ్ ట్రిప్ కొట్టాలంటే మీకు అయ్యే ఖర్చు ఎంతో చెప్పమంటారా? ఏకంగా 1 లక్ష రూపాయలు. అలాగే ఇక్కడ మీకు గ్లోబు మాస్టర్ అని చెప్పి పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఉంటాయి. ఇవి చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి ఈ చలి ప్రదేశాల్లో. కానీ మీకు ఏమవుతుందంటే ఈ గ్లోబు మాస్టర్ మీకు దగ్గర దగ్గర 50 టన్నుల సరుకులు అది మొయ్యగలదు. కానీ గంటకు ఇది ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా? 24 లక్షల రూపాయలు. ఇది మీరు గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. కాబట్టి దీన్ని వాడాలి అంటే ఇండియన్ ఆర్మీ 1కి 10 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒకే రౌండ్లో 24 లక్షలు టూ మచ్ కదా. సో ఒక రోజుకి మీరు ఒక 200 టన్లు 250 టన్లు ఈ గ్లోబ్ మాస్టర్ను ఉపయోగించి మీరు తీసుకురావాలంటే ఏకంగా మీకు 1.25 కోటి రూపాయలు ఒకే రోజుకి మీకు ఖర్చు అవుతుంది. అంటే చూసుకోండి ఎంత పెద్ద దేశము, ఎన్ని బార్డర్స్ ఉంటాయి, ఎంతమంది పనిచేస్తుంటారు, ఇంతమందికి భారత ప్రభుత్వము అంత బడ్జెట్లను కేటాయించాల్సి వస్తుంది. అంటే ఇలాంటి హార్ష్ కండిషన్స్లో మీకు పెద్దగా ఇంతమంది అవసరం ఉండరు. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, 30,000 మంది అడిషనల్ ఫోర్సెస్ కావాలని చెప్తున్నాం. అంటే ఆల్రెడీ అక్కడ 70,000 మంది ఉన్నారు. ఈ వింటర్ని తట్టుకోగలిగిన వాళ్ళు ఇంకొక 30,000 మంది కావాలంటున్నాం. సో అంటే చూసుకోండి ఎంత ఖర్చు అవుతుందో. ఇంత ఖర్చును భరించి మీరు అంత చలిలో మీరు అక్కడ ఉండాలి. అంటే ఫ్రీజింగ్ కోల్డ్, డిసెంబర్ వచ్చేటప్పటికి -50 డిగ్రీల్లో ఉంటుంది ఇక్కడ చలి. ఫ్రీజింగ్ కోల్డ్ అంటాం చూసారా, అలా ఉంటుంది. అంటే వెహికల్స్లో ఉండే ఈ ఏదైతే డీజిల్ వేస్తారో పెట్రోల్ వేస్తారో ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రీజ్ అయిపోతాయి, ఇంజిన్లు ఫ్రీజ్ అయిపోతాయి, మీకు ఏవి కూడా పనిచేయవు. మళ్ళీ అప్పుడు కిరోసిన్ దీపాలు తీసుకొచ్చి కింద పెట్టి దాన్ని హీటప్ చేస్తారు. ఎన్ని గంటలు? 2 నుంచి 3 గంటల సేపు హీటప్ చేస్తే అప్పుడు ఇంజిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పెట్రోల్ డీజిల్ కరిగి అప్పుడు బండి అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చాలా చాలా హార్ష్గా ఉంటుంది. మీకు ఇలాంటి పరిస్థితులు ప్రపంచంలో ఎక్కడా కూడా కనిపించదు. అంటే ఒక ఆర్మీ పోస్ట్ ఉన్నప్పుడు వాళ్ళ వాహనాలు మీకు స్టార్ట్ చేయాలంటే ఇన్ని ప్రయోగాలు చేయాలి. అటు ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ నిజాలు తెలుసు. మీకు తెలియలేదు అనుకుంటే ఒకసారి గూగుల్ సెర్చ్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎన్ని డిగ్రీలకు ఇది పడిపోద్ది అనేది కూడా మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అంటే మీరు శ్రీనగర్ నుంచి లేగుకు ఈ సరుకుల్ని మీరు మీ ట్రక్లో తీసుకొచ్చారంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే సియాచిన్, కార్గిల్ లాంటి ప్రదేశాలకు మీకు ఈ సరుకుల్ని తీసుకువెళ్తారు. మీకు తీసుకువెళ్ళాలన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీరు ఏప్రిల్ మే నెలలో మాత్రమే ఇది మీరు చేయగలరు. ఎందుకంటే తరువాత చలికాలం వచ్చినప్పుడు మీకు ఈ ట్రక్కులంతా కూడా చాలా చాలా ఇబ్బందులు పడతాయి. ఎందుకంటే విపరీతమైన మంచు కురుస్తూ ఉంటుంది. అంటే తరువాత రాబోతున్న ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా అంటే 6 నుంచి 7 నెలలకు కావాల్సిన సరుకుల్ని వీళ్ళు అక్కడ మోహరిస్తారు. తీసుకువెళ్ళి వీళ్ళు స్టాక్లో ఉంచుకుంటారు. సో ఇప్పుడు మనకేమైపోయింది, గాల్వాన్ వ్యాలీ అనేది యాడ్ అయ్యింది, డీప్ సాంగ్ వ్యాలీ యాడ్ అయింది, అక్సైచిన్ ఇవంతా కూడా యాడ్ అవ్వడంతో మనకి ఇంకా కూడా సరుకులు కావాలి. మామూలుగా అనుకోండి 2 లక్షల టన్నులు ఉంటాయి, 6 నుంచి 7 నెలలు వీళ్ళు అక్కడ మేనేజ్ చేసుకోగలరు. ఎందుకంటే ఇక్కడ ఒక సైనికుడికి మంచి ఆహారం ఇస్తేనే యుద్ధానికి అతను ఫిట్గా ఉంటాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఫుడ్ విషయంలో మీరు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వడం అనేది జరగదు. కానీ ఇప్పుడు అడిషనల్ ఫోర్సెస్ అంటున్నాం కాబట్టి ఇంకొక 1 లక్ష టన్ను కూడా యాడ్ అయింది. మొన్న ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక కమాండర్ చెప్తున్నారు 3 లక్షల టన్నులు అనేవి వీళ్ళకి ఇప్పుడు అక్కడ అవసరం. అంతమంది అక్కడ ఉండాలంటే, ఇంతమందికి ఆహారము మన ఇండియన్ ఆర్మీ ప్రొవైడ్ చేయాలంటే మీకు ఇన్ని కష్టాలు పడాలి. ఆ చలిలో ఉండాలి, మీకు ఎక్కడ ఆ ఫ్రీజింగ్ కోల్డ్లో మిమ్మల్ని మీ ఆరోగ్యాన్ని భద్రపరచుకోవాలి, మీరు ఎక్సర్సైజులు చేయాలి. ఒకవేళ చైనా ఏదైనా మన మీద దాడికి దిగిలితే దాన్ని ఎదుర్కొని మీరు యుద్ధము చేయాలి. సో ఇన్ని చేయాలంటే ఊహించండి మీరు ఒక సైనికుడిగా ఎన్ని కష్టాలు పడాలి. ఎవరి కోసం ఇదంతా అంటే, ముందు ఏంటంటే మన దేశం కోసం, మన దేశ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలని కాపాడాలి, దేశాన్ని రక్షించాలి. సో ఈ పని మీద మీరు అక్కడ ఉంటారు, ఆ చలిని భరిస్తారు, అలాగే మీరు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటారు. సో ఇలాంటి ఒక గొప్ప సేవ మీరు చేస్తారు కాబట్టి సైనికుడు అన్నప్పుడు మనం ఎంతగానో గౌరవిస్తాము. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు మన దేశం కోసం, మన కోసం అంత కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చే వీడియో మనం చూసేటప్పటికి అసలు వీళ్ళు అక్కడ ఉండగలరు, ఓకే వీళ్ళకి ఆహారం వస్తుంది, సరుకులు వస్తుంది, అసలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళు ఏ పనులు చేస్తారు? అంటే మీరు ఒక సోల్జర్ అయినప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా. ఈ చలికి మీరు ఫ్రీజ్ అయిపోయి మీరు మరణించకూడదు. ఎందుకంటే ఆక్సిజన్ లేనప్పుడు మీకు హార్ట్ పంపింగ్ అనేది కూడా సరిగ్గా జరగదు. కాబట్టి స్ట్రోక్ వచ్చి మరణించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సంవత్సరానికి ఎంతో మంది సైనికులు మరణిస్తూ ఉంటారు. అంటే మన దేశం కోసం వాళ్ళు వాళ్ళ ప్రాణత్యాగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ గైడెన్స్ మీదే మీరు ఎలాంటి పరికరాలు వాడతారు, ఎలాంటి దుస్తులు వేసుకుంటారు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంగా మనం వచ్చే వీడియోలో మాట్లాడదాం. సో మిమ్మల్ని
ఎందుకంటే మీరు ఒక సైనికుడిగా ఊహించుకున్నప్పుడు మీకు అసలు పరిస్థితి అర్థమైపోతుంది. మనం ఇక్కడేదో రిలాక్స్డ్గా హాయిగా ఉన్నాము, పేపర్లో చూస్తున్నాం, టీవీలో ఓహో ఇలా జరుగుతుందని బాధపడుతున్నాం, కానీ మనము ప్రాక్టికల్గా అక్కడ ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందని ఒక్కసారి మిమ్మల్ని ఊహించుకోమంటున్నాను. సో వచ్చే వీడియోలు దీనికి సమయం, అంటే ఒక సోల్జర్ పడే బాధలు ఎలా ఉంటాయి, అతను తనని ఎలా ప్రిపేర్ చేసుకుంటాడనేది చూద్దాం. జై హింద్.